ప్రకాశం బ్యారేజీపై వర్మ వ్యూహం షూటింగ్. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ వైఎస్ మరణం దగ్గర నుంచి వ్యూహం కథాంశం సాగుతుంది, రెండు భాగాలు ఎన్నికలకు ముందే విడుదల చేస్తాం, పవన్ కళ్యాణ్ చంద్రబాబులు పిలిచి అడిగినా దర్శకత్వం చేయను, వైఎస్ మరణం తర్వాత పరిణామాలు ఎవరి వ్యూహాలు ఎలా వేశారో చెబుతాం, వివేకానందరెడ్డి హత్య అంశం కూడా ఈ సినిమాలో ఉంది, వివేకానంద హత్య కేసులో నిందితులను నేను చూపిస్తా, వైఎస్ జగన్లతో పాటు భారతి పాత్ర ఉంటుంది, ఎవరేమి సినిమాలు తీసినా నాకు అనవసరం, నా పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా ఉంటుంది, ఏపీలో ఉన్న రాజకీయాలు ఆసక్తిగా ఉన్నాయి, ఏపీ రాజకీయాల్లో ప్రధాన ఘట్టాలు ఇందులో ఉన్నాయి, నేను జగన్ కు అభిమానిని కానీ ఎవరిపైన ద్వేషం లేదు, ఇచ్చేవాళ్ళుంటే హీరోలు రెమ్యునరేషన్ తీసుకోవడంలో తప్పులేదు, ఎవరికి ఎంత అనేది మార్కెట్ ను బట్టి నిర్మాత చూసుకుంటారు, నా సినిమా వెనుక దాసరి కిరణ్ తప్ప ఎవరు లేరని రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఏమేమి జరిగింది, ఎలా జరిగింది అనే ఒక ఆస్పెక్ట్లో ఒక పొలిటికల్ ఈ సినిమా మీకు జరుగుతుంది. రాష్ట్ర కిరణ్ కుమార్ గారు సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ సీన్స్ కొన్ని తీయడానికి విజయవాడ వచ్చారు. పాదయాత్రకు సంబంధించిన సంబంధించిన టీజర్ కూడా ఎల్లుండి 11 గంటలకు ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15 రిలీజ్ అవ్వబోతుంది. అండ్ నేను చెప్పినట్టు ఇప్పుడు అలాగే వ్యూహం అనే పదం అనేది ఉంది, ప్రతి ఒక్కరికి ఒక పరిస్థితిలో పరిస్థితి సో ఎవరెవరు పరిస్థితిని ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలి, ఎలా వ్యూహాలు పన్నారు అనేది చెప్పడం అనేది సినిమా ముఖ్య ఉద్దేశం. ఎం గారు అయిన తర్వాత పాత్ర ముందు దాని పరిణామం వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత ఏదైతే పరిస్థితి లేకపోయినా సడన్ ఊహించిన ఘటన జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఎవరు ప్రిపేర్ ఉంటారు కాబట్టి ఒక విధి ఒక షార్ప్ సార్ జగన్ మరోసారి సీఎం చేయడం కోసం ఏమన్నా మళ్ళీ టెన్షన్ మరోసారి సీఎం నేను కేవలం నేను మీడియాలో ఎలా మాట్లాడుతున్నాను సినిమా అనేది వన్ మోర్ ఒపీనియన్ కాబట్టి సినిమాటిక్ మీడియం ఉంటుంది కాబట్టి దాని సెగ్మెంట్ వేరే విధంగా అంటే చంద్రబాబు మీద చాలా వివాదం అయింది సార్. మొన్న కూడా మనం చూసాం సార్ అంబటరాంబాబు గారికి సంబంధించిన పాత్ర సినిమాలు పెట్టారు, మీరేమో డైరెక్ట్గా వాళ్ళనే పెట్టి పాత్రలు తీసుకుంటారు, వాళ్ళు ఏమన్నా మీ పైన విమర్శలు చేస్తున్నట్టు మంచి కనిపిస్తుంది, నాకు కూడా దేవుడు ఉండాలంటే ఓకే చెప్పాను కదా మనిషి ఉన్న ప్రతి ఒక్కటి నోరు ఉన్న ప్రతి ఒక్కటి చంద్రబాబును నెగిటివ్ చేసి జగన్ ని పాజిటివ్ చేయడం కోసం ఈ రకమైన సినిమాలు తీస్తున్నారు. జగన్ పాజిటివ్ చేయటానికి అంటే అది నేను చెప్తున్నాను కదా, మీరు ఒక పార్టీ అవ్వచ్చు, ఒక ఆలోచన అవ్వచ్చు, లేకపోతే ఒక ఏదైనా అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి వేరే వేరే అభిప్రాయాలు ఉంటాయి, అదే ఇందాక నేను చెప్పింది. దాంట్లో నా అభిప్రాయంలో జగన్ క్యారెక్టర్ ఒకలాగా ఉంటుంది, సిపిఎం క్యారెక్టర్ ఒకలాగా ఉంటుంది, ఎవరు క్యారెక్టర్